ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలు అయితే తెగ పేట్రెగిపోతున్నారండి. తెగ ఏమే శ్యామల, నువ్వు మళ్ళీ వచ్చినా? ఏదో ఇందాక వీడియో చూశాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక జానీలు ఎక్కువైపోతున్నారా? యూర్ మే జానీలా? ఏం మాట్లాడుతున్నామే, కొంచెం మైండ్ ఉపయోగించమే. మళ్ళీ నీకు ఒక టిప్పక అయ్యేసరికి మళ్ళీ వచ్చిన మాట్లాడడానికి నిన్ను అంత తేలిగ్గి వదిలిపెట్టమే, ఎందుకంటే దుట్లు బాగా తీసుకున్నావు కదా, అందుకని నువ్వు మాట్లాడుతూనే ఉండాలా, నువ్వు మాట్లాడుతూనే ఉండాలా, మా ఫోటోలు తిడితే పడుతూనే ఉండాలా, ఇంకంతే మీ లైఫ్ బతుకు అయిపోయింది, అంత కథమైపోయింది. ఇప్పుడు లాస్ట్ టైం మీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కరోనా వచ్చిందేమే, అప్పుడు ఎంతమంది చచ్చిపోయిందా, లెక్క ఏమన్నా ఉందిమే నీకు అసలు తెలుసా? అంతమంది చచ్చిపోయింది కదా, దానికి కారణం ఎవరు మేము? మీ జగన్మోహన్ రెడ్డి కదా, కరోనా రావడం వల్ల, కరోనా వచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి వల్ల కదా, చెప్పు మే సమాధానమా. నేను అంటున్నా కరోనా వచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి వల్లేనని. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఈ అమ్మాయికి పలాంది ఇక్కడ రేపు జరిగింది, డిప్యూటీ సీఎం రాగానే అని చెప్పేసి అని ఏం మాట్లాడుతున్నావు మే? కడుపు అన్నం తింటుండవా, కాలీఫ్లవర్ తింటుండవా, వచ్చి బుర్ర ఉపయోగించు, పెట్ట కథలు చెప్తావు, చుంచు కథలు చెప్తావు, ఏదో సుంచు మొహం వేసుకోనే, భలే వస్తే మైక్ ముందుకే, గో బాధర కొడతా మీ నిన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? చూ రాజకీయంగా విమర్శించాడప్పుడు రాజకీయంగా మాట్లాడు, లేదంటే చూడు దవడ దవడ పడు కొడితే వాళ్ళు మొత్తం ఊడిపోతాయి మీ నీకు, ఇంక మాట్లాడు అంటే. బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా రాడ్ మూవీ బిగ్ బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా, దానికన్నా బాగానే మరుగుతుంది అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా, మరి ఏడాదో తెలియదు, ఏ హోటల్లో ఉండదో, హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదో తెలియదు, మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా, ఈ రోజు కూడా మరగాల్సింది కదా, బయటకు వచ్చి పోసానగాడి కూడా వచ్చి మరిగినాడు, ఇప్పుడు బుధాలు ఎగరచ్చి మరిగినాడు, మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి. ఎవరు శ్యామల గారు? ఏ ఊరు మావదా? ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమెది. నాకు తెలీదు. ఉండేది ఆడమా? హైదరాబాద్ ఉండేది. హైదరాబాద్ లో ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్కదిల్లుచ్చాది అనుకో, లేదంటే ఏమన్నా ఏమి షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టుచ్చిందే, వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో, రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు గొట్టాలు ఎత్తుకొని వచ్చి, మైకులు ఎత్తుకొని వచ్చి ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు, అంతకు మించి తప్ప ఏముండదు. ఈ శ్యామల యాంకర్ శ్యామలాగనా ఆంధ్ర రాష్ట్రంలోకి రాంటామంటే ఇంకో రెండు సీట్లు అన్నా వచ్చు మాకు. ఆ వంగాగీత గెలుచ్చాది, వంగాగీత గెలుచ్చాది, వంగాగీత గెలుచ్చాది అని వంగాగీత నాగిచ్చింది నేల. ఆ ఉండే టెంకాయ చెట్లు అన్ని అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకి డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది మళ్ళీ ఎన్నిక తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి, వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు, వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే అది క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు, ప్రజాస్వామ్యంలో ఉండవు అనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా.